बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्रव्याप्तंगा उन्नटुवंटी प्रभुत्व उद्योगुलु मरी वारी योक्क प्रमोशन्स कोसम कावच्चु लेदा वारी योक्क 12 इयर्स लेदा 24 इयर्स स्केल संबंधी कावच्चु मरी इवन्नी पोंदाली अंटे वारु खच्चितंगा मरी डिपार्टमेंटल परीक्षलु पास अव्वाल्सिन अवसरं उंटुंदी। अलागे ग्राम मरियु वार्ड सचिवालय उद्योगुलु వారి యొక్క ప్రొబేషన్ ఖరారు కావాలంటే కూడా మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది। మరి అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే సమయం రేపటితో ముగియబోతోంది। కాబట్టి ఇంకా ఎవరైనా APPSC విడుదల చేసినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే మరి రేపు అనగా నవంబర్ 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు। మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే APPSC సంబంధించినటువంటి వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ ను సందర్శించాలి। మరి దీంట్లో మీరు వెళ్లి దీంట్లో సెర్చ్ అనే ఆప్షన్ లేదా ఫైండ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి మీరు డిపార్ట్మెంటల్ అని క్లిక్ చేయగానే డిపార్ట్మెంటల్ టెస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి। మరి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కు సంబంధించి అలాగే వెబ్ నోట్ అనేది అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది। మరి ఈ వివరాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరి APPSC విడుదల చేసినటువంటి ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లకు మీరు దరఖాస్తు చేయవచ్చు। మరి దరఖాస్తు చేయడానికి నవంబర్ 16 చివరి తేదీ। ఒకసారి మనం వెబ్ నోట్ అనేది ఓపెన్ చేసి చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం ఆహ్వానించడం జరిగింది। అది కూడా నవంబర్ 2023 సెషన్ కు సంబంధించి మరి అక్టోబర్ 27 2023 నుంచి నవంబర్ 16 2023 వరకు మరి దరఖాస్తు చేయడానికి సమయం ఇవ్వడం జరిగింది। నవంబర్ 16 అంటే రేపే చివరి తేదీ। మరి దీనికి దరఖాస్తు చేయాలంటే లేదా నోటిఫికేషన్ చూడాలంటే మీరు https://psc.ap.gov.in అనే వెబ్‌సైట్ ని సందర్శించవచ్చు। ఇక ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనే విషయాన్ని అయితే మరి తర్వాత తెలియజేస్తామంటే ఇక్కడ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది। కాబట్టి పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తేదీలు అయితే తెలియజేయలేదు, కానీ దరఖాస్తు చేసుకోవడానికి అయితే చివరి తేదీ నవంబర్ 16 2023। ఇక దీనికి సంబంధించి మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను మీరు డౌన్లోడ్ చేసుకోండి। మరి ఇక్కడే మీకు నోటిఫికేషన్ క్లిక్ హియర్ అంటూ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది। ఇందులో కూడా చూస్తున్నాం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది। మొదటగా మీరు దరఖాస్తు చేయాలంటే దీంట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే కొత్తగా డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నారో, ఇదివరకు అప్లై చేయకుండా మొట్టమొదటిసారిగా ఇప్పుడే అప్లై చేస్తున్నారో అటువంటి వారు ఫస్ట్ మీ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలి। ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయితే భవిష్యత్తులో మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన ఇవే వివరాలతో భవిష్యత్తులో కూడా మీరు దరఖాస్తు చేయవచ్చు, లేదా ఆల్రెడీ మీరు లాస్ట్ టైం డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసినటువంటి వారైతే మీ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి యూజ్ చేసుకొని మీరు డిపార్ట్మెంటల్ పరీక్షల యొక్క లాగిన్ లోకి మరి మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయ్యి మరి మీ యొక్క వివరాలను ఎంటర్ చేయడం ద్వారా మీరు దీనికి దరఖాస్తు చేయవచ్చు। మరి ఈ విధంగా మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు। మరి ఈ నోటిఫికేషన్లో అన్ని స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా ఏ పేపర్లకు ఎంత సమయం ఉంటుంది, మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనే వివరాలు, ఇక్కడ టోటల్గా 27 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది, మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత ఫీజు ఎంత అనే వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్ ఏ పేపర్ కోర్స్ రాయాలి అనే వివరాలను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది। మరి వీటితో పాటు ఫీజు అంటే ఒక పేపర్కు 500 రూపాయలు ఫీజు, మూడు పేపర్లు రాస్తున్నట్లయితే 1500, దాంతోపాటు అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది, మొత్తంగా 2000 రూపాయలు మూడు పేపర్లు రాసేవాళ్ళు ఫీజు ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది। ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఈ నోటిఫికేషన్లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి। మరి గుర్తుపెట్టుకోండి, రేపు నవంబర్ 16వ తేదీ ది డిపార్ట్మెంటల్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ। మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో।